ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని గొప్పగా చెప్పుకునే మన దేశం, నేడు అదే దేవతలు రోడ్డుపై కనిపిస్తే కామంతో చూసే కన్నుల మధ్య నడవాల్సిందే. భారత్ మాతాకి జై అని దేశాన్ని అమ్మతో పోల్చుతాం, గంగమ్మ అని నీటిని అమ్మతో పోల్చుతాం, ప్రకృతిని అమ్మతో పోల్చుతాం, కానీ అమ్మలాంటి ఆడది కనిపిస్తే మాత్రం కామంతో చూస్తున్నాం. మొట్టమొదటి మనిషి ఆదిమానవుడు ఒక జంతువు నుంచి వచ్చాడని తెలుసు, కానీ ఇంకా కొన్ని జంతువులు మనిషి రూపంలో ఆధార్ కార్డు తీసుకొని మరీ మనమున్న సమాజంలోనే బతుకుతున్నాయి. బ్రహ్మంగారు 2012లో యుగాంతం వస్తుందని చెప్పాడు, కానీ అది యువతి అంతానికి ఆరంభం అని తెలుసుకోలేకపోయాం. ఇందుకు నిర్భయ ఘటనే ఉదాహరణ. 16 డిసెంబర్ 2012 భారత రాజధాని ఢిల్లీలో ఒక వైద్య విద్యార్థినిని కదులుతున్న బస్సులో 6 కర్కశంగా దారుణంగా ఇనుప కడ్డీలతో కొట్టి అత్యాచారం చేసి రోడ్డుపై పడేశారు. అప్పుడు అంటుకున్న స్త్రీ కన్నీటి అగ్ని జ్వాలలు నేటికీ దిశారూపంలో మండుతూనే ఉన్నాయి. బాధితుల్లో 9 పసిపిల్లల నుండి 70 ముసలివాళ్ల వరకు ఉన్నారు. దోషుల్లో వికలాంగుల నుండి ముసలివాళ్ళు ఉన్నారు. స్త్రీని వేధించిన గురువులు ఉన్నారు, బాధించిన బంధువులు ఉన్నారు, ఆప్తుడైన స్నేహితుడు ఉన్నాడు, ప్రేమను పంచే సోదరుడు ఉన్నాడు, చివరికి గుండెలపై ఆడించిన తండ్రి కూడా ఉన్నాడు. గాంధీగారు ఆడది అర్ధరాత్రి ఒంటరిగా నడిచినప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం అని చెప్పాడు. కానీ నేటి ఈ అవిటి సమాజంలో పట్టపగలు జనంలో కూడా నడవడానికి స్త్రీ భయపడేలా చేసుకున్నాం. ఏమవుతుంది మన సమాజం? ఎటుపోతుంది మన మానవత్వం? అప్పుడెప్పుడో త్రేతాయుగంలో ఒక ఆడదాన్ని ఎత్తుకెళ్లాడని, కనీసం ఒంటి మీద కూడా చెయ్యి వేయని రావణాసురాన్ని ఇప్పటికీ కాల్చి రావణ వద దృష్ట సంవరణ చేశామని గొప్పగా పండుగలు చేసుకుంటున్నాం. కానీ ఒక స్త్రీని 4 కలిసి మద్యం పోసి మానభంగం చేస్తూ నరకయాతన పెట్టి చంపితే తీసుకెళ్లి ఏసీ గదుల్లో మేపుతున్నాం. శిక్షించడానికి కోర్టు చట్టాలు ఎందుకు అడ్డొస్తున్నాయో అర్థం కావడం లేదు. ఒకడు తను తయారు చేసుకున్న వస్తువుపై తనకు హక్కు ఉంటుందనేది చట్టం. అలాగే ఈ సృష్టిలో ఒక మనిషి జన్మ కారణం తల్లిదండ్రులు. అంటే మనిషిపై హక్కు చట్టాల కన్నా వాళ్ళకే ఉంటుంది. అలాంటి ఒక తల్లి తన కొడుకు తప్పు చేశాడు శిక్షించండి అంటే కూడా ఎందుకు ఇంకా చట్టాలు తిరిగిస్తున్నారో అర్థం కావడం లేదు. స్వాతంత్రంతో మనం సాధించుకుంది ఏమీ లేదు, కానీ ఇలాంటి వాళ్ళని నడి రోడ్డుపై కాల్చి చంపితే అప్పుడే నిజమైన స్వాతంత్రం అనుకుందాం. ఇది జరగడానికి కారణం ఏదైనా కావచ్చు, మద్యం తాగిన మనుషులు కావచ్చు, మద్యాన్ని ప్రోత్సహించిన ప్రభుత్వం కావచ్చు, స్కూటీని నిలపనివ్వని సెక్యూరిటీ కావచ్చు, నీ కూతురు బాయ్ ఫ్రెండ్తో పోయిందేమో అని చెప్పిన వ్యవస్థ కావచ్చు, కొడుకుల్ని సరిగ్గా పెంచని తల్లిదండ్రులది కావచ్చు, ఏం జరిగినా నాకెందుకులే అనుకునే సమాజానిది కావచ్చు, తప్పెవరిదైనా భలయ్యింది ఒక చెల్లి ఒక కూతురు. ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినా నాలాంటి వాళ్ళు ఎంతోమంది గొంతెత్తి మొత్తుకున్నా ఇవి ఆగవనేవి సత్యం. ఎప్పుడైతే అమ్మతనాన్ని చూడాల్సిన స్త్రీలో ఆడతనాన్ని చూడడం ఆపుతామో అప్పుడే ఇవి ఆగుతాయి. చివరిగా పిల్లల్ని పెంచే తల్లిదండ్రులకు నాదొక మనవి. ఈ రోజుల్లో ఆడపిల్లలను చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఎంత పొట్టి బట్టలు వేస్తే వాళ్ళు అంత డబ్బున్న మనుషులు అవుతారు అని అనుకుంటూ విలువల్ని మర్చిపోతున్నారు. మీ స్టేటస్ చూపించడం కోసం కూతుర్ని శోభమని చేయకండి. మీ కూతురికి పొట్టి బట్టలు వేయిస్తే డబ్బున్నోళ్ళు అవుతారేమో, కానీ సాంప్రదాయ బట్టలు వేయిస్తే అభిమానం ఉన్నోళ్ళు అవుతారు. అప్పటి కాలంలో చిన్నపిల్లలు బామ్మ చెప్పే నీతి కథలు వింటూ పెరిగారు, కానీ ఇప్పటి కాలంలోని చిన్నపిల్లలు బొమ్మలు చూపే బూతును చూస్తూ పెరుగుతున్నారు. తల్లిదండ్రులు కొడుకుని గారాభంగా పెంచండి, వీడు నా కొడుకు అని చెప్పుకునేలా పెంచండి, నా కొడుక అని ఒకడు తిట్టేలా పెంచకండి, కూతురిని సాంప్రదాయంగా పెంచండి, శరీర ప్రదర్శనతో పెంచకండి. చివరిగా దిశా చెల్లి, నీ చావుకు కారణమైన వారిని 3 పూటలా మేపుతున్నా పట్టించుకోకుండా నా ఫ్యామిలీ కాదు కదా అని బతికే సమాజంలో నేను ఒక నైనందుకు నన్ను క్షమించు. జస్టిస్ ఫర్ దిశా.